నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. కాశీ క్షేత్రంలో మనం పుణ్యం చేసినా ఎన్నో రెట్ల పుణ్యం కలుగుతుంది అంటారు, అలాగే పాపం చేసినా కూడా అన్నే రెట్లు పాపం ఫలితం మనకు కలుగుతుంది అంటారు. మరి కాశీ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వ్యవస్థాపకురాలు, ప్రముఖ జ్యోతిష్యులు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, గ్రాఫాలజిస్ట్, వాస్తు నిపుణులు అనేటువంటి భాగ్యలక్ష్మి రెడ్డి గారు వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, కాశీ క్షేత్రంలో ఎవరైనా కానీ పుణ్యం చేసినా ఎన్నో రెట్లు పుణ్య ఫలితం కలుగుతుంది అంటారు, అలాగే పాపం చేసినా కానీ అన్ని రెట్లు ఫలితం కలుగుతుంది అంటారు. ఏం చేసినా కానీ అంతకు మించిన రెట్లు ఉన్నటువంటి ఫలితం ఎందుకు కలుగుతుంది అంటారు? అసలు కాశీ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణంభవ భూతేశా కరుణాకర శంకర శివ శంభో మహాదేవ విశ్వేశ్వర మరవల్లవ శివ శంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. ఓం శ్రీ శివాయ గురవే నమః. ఆ పరమేశ్వరుడు అయినటువంటి కాశీ విశ్వేశ్వరుడు గురించి మనం మాట్లాడుకోవడానికి ఈ రోజున చాలా పుణ్యం చేశామని నేను అంటాను. కాశీ 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 అని మూడు సార్లు అంటేనట ఆయన చేరిపోతుందట. పరమేశ్వర, ఓ ఈశ్వర, మా మహేశ్వర, ఇలా లేని అంటే ఏమిటంటే ఇప్పుడు అమ్మవారిని అయ్యవారిని కూడా విభజన చేసి రకరకాలుగా రకరకాల నామాలతో రుద్రాయ లేకపోతే నీలకంఠాయ అలా ఏమనక్కర్లా మృత్యుంజయాయ అయ్యా అక్కడ కాశీ కాశీ అంటే ఆయనకు విడిపోతుందట. అంతటి మహత్యం కాశీ క్షేత్రంలో ఉంది. వ్యాస మహర్షి ఒకనొక రోజున కాశీపట్నంలో భోజనం దొరక్క అభోజనంగా ఉండి కాశీని శిపించడానికి ఏదైతే అరచేతిలో ఉద్ధరణతో నీళ్లు వేసుకుని ప్రక్షాళన ప్రోక్షణ చేసుకుంటూ శపించడానికి చెయ్యిలా ఎత్తగానే కాశీ అన్నపూర్ణ అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆయనకు సాక్షాత్ కాశీ విశాలాక్షి. ఆమె రానాయన భోజనం పెడతాను, వడ్డీని చేశాను, రండి నాయన, అందరూ రండి, మీరు అలా శపించొద్దు కాశీపట్నాన్ని అంటుందట. అప్పుడు ఈశ్వరుడు, ఎవరైతే ఇక్కడ నువ్వు శపించడానికి చూసావు కాబట్టి నువ్వు నీకు నేను శిక్షిస్తాను అంటాడు ఆయన. పార్వతీ పార్వతీదేవి అడ్డుకుంటుంది అనమాట. అలాగా పూర్వం నుంచి కూడా కాశీపట్టణం అంటే ఈశ్వరుడికి అంత ఇష్టం, విశ్వేశ్వరుడు అయినటువంటి. అందుకని అక్కడ ఒకటి చేస్తే రామ ఒక్కసారి ఓం నమ శివాయ అంటే పదింతలు వందింతలు వేయింతలు అవుతుంది కాబట్టి 9 రాత్రులు నిద్ర చేస్తారు. 9 రాత్రులు అక్కడికి వెళ్ళి నిద్ర చేస్తూ వచ్చేవాళ్ళు ఉన్నారు తెలుసా. ఎందువల్ల? ఇంక జన్మ పూర్వజన్మ కృతం పాపం, వ్యాధి రూపేణ పీడిత అంటారు. వ్యాధులు ఒక్కర్లేదు, ఇంకేం లేదు, ఏ పీడలు వద్దు, మాకు జీవన్ముక్తి ప్రసాదించు ఓ పరమేశ్వర మహేశ్వర అనేసి కాశీ వెళ్ళి అక్కడ 9 రాత్రులు నిద్ర చేసి వచ్చేటటువంటి వాళ్ళు కోకొల్లలు. కాశీ క్షేత్రానికి వెళ్ళి గోవును దర్శించి గోవుకి నమస్కారం చేసుకుని ఎక్కడ చూసినా గోమాత్రే కనిపిస్తాయి, కనిపించి వెళ్ళి అక్కడ ఈశ్వరుడికి నమస్కారం చేసుకుని ఇదివరకు అయితే ఈశ్వరునికి శివలింగాన్ని ముట్టుకుని మరీ మనం అభిషేకం చేసుకునేవాళ్ళం, అది అవకాశం ఉండేది. ఇప్పుడు కొంచెం కాస్తంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటి కాశీక్షేత్రంలో మనం వెళ్ళినప్పుడు కానీ కాశీక్షేత్రాన్ని దర్శించినప్పుడు కానీ జీవన్ముక్తి పొందడానికి ఈ యొక్క భారతదేశంలో ఉన్న పుణ్యమైనటువంటి ఏదైతే క్షేత్రం ఉందో అది 1 క్షేత్రం వారణాసి. వారణాసి కాశీ, వారణాసికి వెళ్ళి పూర్వం చదువుకునేవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వారణాసి వెళ్ళి చదువుకునేవాళ్ళు. అంటే సంస్కృతానికి వేదాలకి అన్నింటికీ కూడా మన భారతీయ సంస్కృతికి కూడా అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ గ్రంథాలయము అంటే గ్రంథ భాండాగారము చాలా చాలా పెద్దది అని మన ప్రపంచ దేశాలు కూడా గుర్తించాయి. అంటే ఇప్పటికి కూడా తాళపత్ర గ్రంథాలు కూడా అక్కడ ఉన్నాయి. అలాంటి గ్రంథాలు ఉన్నటువంటి పురాతనమైనటువంటి పట్టణం కాశీ. ఆ విశ్వేశ్వరుడు గురించి మనందరికీ తెలుసు. ఎందువల్ల అంటే ఆయన భోళాశంకరుడని, ఆయన ఏ రూపంగా కొన్ని నీళ్లు తీసుకెళ్ళి గంగా జలాన్ని తీసుకెళ్ళి తండ్రి నాయన నీవు తప్ప ఇంకెవరు లేరు, నీవు తప్ప నీ తప్పరం పెరుగ అన్నట్టుగా ఆ నీళ్లు తీసుకెళ్ళి మనం చక్కగా ఆయనకు అర్పించినట్లయితే ఆ నీటికే సంతోషించి
ఆయన మనం అనుకున్నవికి అనుకున్నట్లుగా చేస్తూ ఉంటాడు. అందువలన ప్రతి మనిషి కూడా కాశీ దర్శించడానికి అంటే ఏదైనా సరే పెద్దవాళ్ళు ఏమైనా అయినా లేకపోతే కాశీ ప్రయాణం పెట్టుకున్నా లేకపోతే కాశీకి పూర్వకాలం ఏమనుకునేవాళ్ళు, అయ్యి బాబాయ్ కాశీకి వెళితే కాటికి వెళ్ళినట్టేనండి, కాశీకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు అని అప్పగింతలు పెట్టేసుకుని వీళ్ళమ్మలు రాసేసుకుని వెళ్ళేవాళ్ళు పూర్వం. కానీ ఇప్పుడు అదేం లేదే, చక్కగా ఫ్లైట్ ఎక్కుతున్నారు, తిరిగి ప్రయాణం ఫ్లైట్ చేసుకుంటున్నారు, వెళ్ళేటప్పుడు ఫ్లైట్ వెళ్తున్నారు, వస్తున్నారు, చక్కగా వస్తున్నారు. 3 రోజులు ట్రైన్ ప్రయాణం, 2 రోజులు ట్రైన్ ప్రయాణం, ఏం అక్కర్లేదు, మారడాలక్కర్లే, ఏం అక్కర్లే, అన్ని సౌలభ్యాలు వచ్చేసాయి, ధనం కూడా అందరికీ బాగానే సమకూరుతుంది. కాబట్టి కాశీ వెళ్ళి కాశీ విశ్వేశ్వరుణ్ణి సందర్శించుకొని ఆనందాన్ని అందరూ గ్రోలుతున్నారు. ఇదివరకు కాశీ వెళ్ళడం అంటే మాటలు కాదు, పూర్వకాలం వాళ్ళందరూ కూడా అనే పెద్దవాళ్ళు అనేవారు, మేము కాశీ వెళ్ళొచ్చామ్మా మీరు చూడగలరా అసలు అని సాగదీసేవారు అనమాట. కానివ్వండి మీరు వెళ్ళలేరు, మేము చాలా పుణ్యాత్ములం అని అమ్మ వీళ్ళు కాశీ వెళ్ళొచ్చారంటే కాళ్ళకి మొక్కుకునేవాళ్ళు. కాశీ వెళ్ళొస్తే ఊరేగింపుగా తీసుకునే వెళ్ళేవాళ్ళు, మొత్తం ఊరందరినీ కాశీ వెళ్ళొచ్చే వాళ్ళు, వాళ్ళు బస్సులో వెళ్ళేవాళ్ళు కదా, ట్రైన్లోనో బస్సులోనే వెళ్ళేవారు కదా వాళ్ళు. బస్సు ఊరికి రాగానే మా చిన్నప్పుడు ఆ కాశీ వెళ్ళొచ్చారంటనే మంచి మేళతాళాలతో బ్రహ్మాండమైన ఊరేగింపు, వాళ్ళందరికీ భోజనాలు, ఓ చుట్టాలు పక్కలు అందరినీ పిలుచుకొని అంటే ఏమిటి, వీళ్ళు ఇంత పుణ్యాలనో ఆర్జించుకుని వచ్చారు అన్నది గుర్తెరిగి అందరూ కూడా సంఘంలో కూడా అంత గౌరవం ఉండేది. అవును, సరే బాగానే ఉంది. ఈ కాశీ విశ్వేశ్వరుని ఎప్పుడు ఎలా ఏ విధంగా దర్శనం ఎప్పుడైనా సరే ధూడి దర్శనం కూడా ఆయనకి ఏమనుకోడు, ఏ రకంగా దర్శనం చేసుకున్నా దర్శనం మాత్రం చేత సంతోషిస్తాడు. అదేవిధంగా అభిషేక ప్రియ మహేశ్వర, అభిషేక మాత్రం చేత గంగా జలాన్ని అభిషేకించినా చాలా ఆనందిస్తాడు ఆయన. అదే కాకుండా కాశీ క్షేత్రంలో ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే శవాలు కాలుతూ ఉంటాయి. అది ఏమిటి అంటే మనకి హరిశ్చంద్ర ఘాట్ అంటారు, చంద్రమతి ఘాట్ అంటారు, ఇంకొక ఘాట్ అంటారు, అలా రకరకాలుగా ఘాట్ ఘాట్ కింద అన్ని అంటే విభజించేస్తారు. శవాలు ఎప్పుడు ఏమిటది రావణాసురుడి కాష్టంలా కాలుతూనే ఉంటాయి శవాలు. ఏమిటంటే అది అక్కడికి వెళ్ళి చనిపోవాలనుకుని అంచమ కాలంలో కాశీ విశ్వేశ్వరుని సందర్శించుకుంటూ అక్కడే ఉండి అక్కడే ప్రాణాలు విడిచిపెట్టాలనేటటువంటి తపన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఏంటంటే సదాచారాలు ఎవరైతే పాటిస్తారో, ఏదైతే మనకి భారతీయ సంస్కృతిని అనుసరిస్తారో, ఏ విధంగా అయినా సరే మనం కాశీ తప్ప ఇంకా మిన్నైనటువంటి పుణ్యక్షేత్రం స్వర్గము నరకము ఏమన్నా ఉన్నాయో లేదో నాకు తెలియదు, ఈ జన్మ ఎత్తాను నేను, జంతువు నా నరజన్మ దుర్లభం, ఈ నరజన్మ ఎత్తాను, ఈ నరజన్మలో ఉండేటటువంటి ఈ విషయాన్ని ఏంటంటే ఆధ్యాత్మికాన్ని నేను పట్టుకున్నాను కాబట్టి నేను కాశీ వెళ్ళి అక్కడ చిన్న రూమ్లో అన్న చిన్న రూమ్ తీసుకుని సత్తరువులో, మన తెలుగు వాళ్ళ సత్తరు ఉందో సత్తరువులో అన్నా సరే మనం ఉండి చక్కగా ఏమిటంటే చూడండి మటన్ నిద్ర అని ఏదో తిండి అంటారు, ఆ విధంగా అన్నా సరే ఉండన్నా సరే ఏం తిన్నా ఏం తినకపోయినా కూడా నేను అక్కడ మరణిస్తాను అని పట్టుదలతో వెళ్ళి కనీస సౌకర్యాలు లేకపోయినా చల్లని నీళ్ళతో ఆ గంగానదిలో మూలిగి ఆ స్వామిని దర్శించుకుని విశ్వేశ్వరుణ్ణి ఆ ప్రాణం విడిచిపెట్టేవాళ్ళు కూకొల్లలు. అలా పూర్వకాలం చాలా బాగా చేసేవారు ఇప్పుడు కూడా ఉన్నారండి, చాలామంది అలా వెళుపుతూ ఉంటారు. అంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత 70-80 ఏళ్ళు వస్తులకి ఇంట్లో వాళ్ళకి భారం కాకూడదు, ప్లస్ నేను నా యొక్క ఈ జీవితం అంతా కూడా నేను అనుభవించాను కాబట్టి ఈ అవసాన దశలో నేను వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించి కాశీ వెళ్ళిపోయి ఉండాలని నిర్ణయం తీసుకునే వాళ్ళు ఎంతమందో పుణ్యాత్ములు, ధన్యజీవులు, పుణ్యజీవులు అనుకోవాలి. ఎందుకంటే భారత భూమిలో పుట్టడమే కాదు కర్మజీవులుగా ఉన్నటువంటి మనం మన యొక్క దైనందిన జీవితంలో ఆధ్యాత్మికత, అనుభవిక జ్ఞానము, ఆచరణాత్మకం చేయడానికి కాశీ విశ్వేశ్వరుడే చాలా చక్కని అవకాశం ఇచ్చిన వాడు అవుతాడు మనకి. అందువలన తర్వాత అఘోరాలు అంటాం కదా, అఘోరాలు శవాల యొక్క బూడిదను మాత్రమే రాసుకుని వాళ్ళు శవ మాంస భక్షణ చేస్తూ ఉంటారని మనం విని ఉన్నాము. అలాంటి వాళ్ళు కూడా అక్కడ ఈ యొక్క హరిశ్చంద్ర ఘాట్ ఇలాంటి ఘాట్స్లో తిరుగుతారని, తర్వాత అక్కడి నుంచి వేడివేడి శవం కాలుతున్న విభూదిని అంటే ఏమిటది బూడిదని అంటే దాన్ని విభూదిగా తీసుకొచ్చి ఈశ్వరుడికి అభిషేకిస్తారని అని చెబుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం చూసినా చూడకపోయినా ఇవన్నీ కూడా ఈ యొక్క కలికాలంలో కూడా మనం ఈ విషయాలన్నీ కూడా వింటున్నాము అంటే మనం పూర్వజన్మ సుకృతం కదా.
అసలు మిమ్మల్ని ఇదే మాట అడుగుదాం అనుకుంటున్నాను అమ్మ. కాశీలో విశ్వేశ్వర స్వామి వారికి మొట్టమొదటిసారిగా అంటే ఉదయం మొట్టమొదటి అభిషేకం ఏదైతే అవుతుందో అది భస్మాభిషేకమే అవుతుంది అని చెప్పేసి అని అంటూ ఉంటారు. భస్మాభిషేకమే చేస్తారు. ఆ భస్మాభిషేకంలో ఉండేటటువంటి సంగతి ఏమిటి అంటే చాలా 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 ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఆయన బోళ శంకరుడు. ఈ బోళత్వానికి ఉన్నటువంటి విషయం ఏమిటంటే ఆయన ఏదైతే సంచారం ఎక్కడ చేస్తాడు, శ్మశానంలో సంచారం చేస్తాడు. ఆయనకంటూ ఇల్లు వాకలు ఏం లేదు, మనకన్నా ఇంటి అడ్రస్లు ఉన్నాయేమో కానీ ఆయనకి ఇల్లు వాకలు ఏం లేదు. అందువల్ల నటన శేఖరుడు అయినటువంటి ఈ యొక్క నటరాజు అయినటువంటి ఈశ్వరుడు తన యొక్క కాపాలకులందరినీ కూడా కాపాడేటటువంటి వాడు. అందువల్ల ఆయన కాలాయన మహాకాలుడు ఆయనే, కాలాతీతాయన మహాకాలస్వరూపాయన మహా అన్నీ కూడా ఈశ్వరుడే. అందువల్ల అఘోరేభ్యో ఘోరఘోరేభ్య ఘోరతరేభ్య అస్త్రరుద్రరూపేభ్య తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అంటాం అనమాట. అలాంటి రుద్రుడైన రుద్రతత్వంతో ఆయన అక్కడంతా కూడా శివతాండవాలు చేస్తూ ఉంటారు అనమాట. అందువల్ల కాశీలో పుట్టడం, కాశీలో మరణించడం, కాశీ వెళ్ళటం ఇవన్నీ కూడా ఎన్నిసార్లు వీలైతే జీవితంలో అన్నిసార్లు చేయండి. 3 సార్లు 4 సార్లు 5 సార్లు కనీసం ఒక్కసారి వెళ్ళండి, వెళ్ళి తరించండి. తరిస్తే మనకేమవుతుందంటే శివలోకమవాప్నోతి శివేన సహమోదతి అనే మాట నిజమవుతుంది. అందుకని మనకు ఒక్కసారి ఈశ్వరుని స్మరించుకుందాం. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతేస కరుణాకర శంకర శివ శంభు మహాదేవ విశ్వేశ్వర మరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శాంభవే అమృతేశాయ సర్వాయ శ్రీ మహాదేవాయ తే నమః. కాశీ వెళ్ళి సాక్షి గణపతిని మొట్టమొదట దర్శనం చేసుకుని సాక్ష్యం ఆయన చెప్తాడు, ఈశ్వర తండ్రి వచ్చారు వీళ్ళని. అందుకని ఆయన దర్శనం చేసుకుని ఆ తర్వాత విశ్వేశ్వరుడు విశాలాక్షి ఆఖరిన కాలభైరుడు దర్శనం చేసుకుని యాత్ర పూర్తి చేసుకుని అందరూ కూడా తరిందామా. అమ్మ నిజంగా చాలా సంతోషంగా ఉంది. వీడియో మొదలు పెట్టే ముందు మనం ఏ పుణ్యం చేసుకున్నామో ఈరోజు కాశీ గురించి మాట్లాడుకుంటున్నాము అన్నారు. సో నిజంగానే ఆ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను, నిజంగానే అక్కడ ఉన్నటువంటి విశ్వేశ్వర స్వామి వారికి మొట్టమొదటిసారిగా రోజులో మొట్టమొదటిసారి అభిషేకించేటువంటి ఆ అభిషేకానికి ఉన్నటువంటి విశిష్టతను అసలు ఎందుకు చేస్తారు, ఇలా ఎన్నో విషయాలను కాశీక్షేత్రానికి ఉండే విలువలను మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. నమశివాయ. చూసారు కదండి, ప్రతి ఒక్కరికి కూడా కాశీక్షేత్రానికి సంబంధించి ఎన్నో అనుమానాలు ఉంటాయి. అసలు నిజంగానే మనం ఏ పని చేసినా అది పాపం గురించి కావచ్చు పుణ్యం గురించి కావచ్చు అంతకు మించినటువంటి ఫలితం మనకు దక్కుతుంది అనేటువంటి దానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి స్వామి వారికి రోజులో మొట్టమొదటిసారి ఎటువంటి అభిషేకం చేస్తారు, కాశీక్షేత్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత అయినా మన జీవితంలో ఒక్కసారైనా కానీ ఆ కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకుంటారు, మంచి ఫలితాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.